ప్రస్తుత సీజన్లో పశువులకు గాలికుంట వ్యాధుల వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో రౌతులపూడి మండలం రాఘవపట్నం పంచాయతీ శివారుకొండలో ఉన్న పశువులకు వెటర్నరీ డాక్టర్ ముద్రగడ వీరరాఘవరావు బృందం ఆధ్వర్యంలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు। పశు వైద్య సహాయకులు పూడి అపర్ణ వారి బృందం ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు ముందుగా చేపట్టారు। అయితే ఇటీవల కాలంలో సుమారు 150 గొర్రెలు మేకలు చనిపోయాయని గ్రామస్తులు డాక్టర్ బృందాలకు తెలిపారు। విషయం తెలుసుకున్న వెటర్నరీ సిబ్బంది ఉన్న జంతువులకు గాలికుంట వ్యాధి పరీక్షలు చేసి టీకాలు వేసి ఇన్సూరెన్స్ చేయించారు। आदो सर इधर जिला तूर्प गोदावरी जिला सर मैं तूर्प गोदावरी जिला पचपन निजर्ग रौतरपूड़ मंडल राघवपट्नम पंचायती गिल्लारंग कोंडल्लो उंडे ग्रामाल्लो निवसिंचे प्रजल्लो ई मध्यकाल इतिवल्ले सुमारु 800 मेकलु चच्चिपोयिन ओक वार्त वच्चिंदि कानी अदि वास्तवमा अवास्तवमा అనేది మనం వాలంటీర్ రూపంలో తెలుసుకుంటాం। సర్ నేను వాలంటీర్ అండి మా గిల్లారం గ్రామానికి అంటే మా ఊర్లో సుమారు ఒక నెల 3 రోజులు ఏందో వారం రోజులు అవుద్ది తర్వాత మేకలు చనిపోవడం వాస్తవమే అయితే 800 మేకలు చనిపోవడం వాస్తవం కాదు పైగా 100 మేకలకు దిగివే చనిపోయి మేకలు అయితే మేకలు చనిపోవడం వాస్తవమే కాకపోతే మేకలకు జబ్బులు రావడం ఒక మేము చెక్క వైద్యాలు వాడితే తగ్గిపోద్దనేసి మేము తెలియపరచపోవడం తోటి ఓడే ఒక వారం రోజులు చెక్క మందు ఓడిన తర్వాత తగ్గలేదు తగ్గకపోతే పైకి మేము చెప్పడం జరిగింది ఆవిడని తీసుకొచ్చి మా మేడంగన్న తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించడం జరిగింది జరిగితే తగ్గుద్ది అనుకున్నా వారం రోజుల్లో మేకలను చనిపోవడం జరిగింది। మీకు పశు వైద్యశాల సిబ్బంది వైద్యం చేశారా ఇక్కడ ఇలాగా వ్యాధులు వచ్చాయని మీరు ఆ తెలియపరిచారా వాలంటీర్ తరపున అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగా వచ్చి నా దగ్గరికి అబ్బాయి వాలంటీర్ ఈ మేకలు చనిపోతున్నాయని చెప్పడం జరిగింది నేను కూడా ఎంటనే సరే తీసుకొని ఆవిని కిందకి మధ్యాహ్నం కిందకి వెళ్లి ఆవిని తీసుకురాచి సాయంత్రం వరకు ఆవిడ చేత ఇంజెక్షన్ చేయించి ఆవిని దిగబెట్టాను అయితే మళ్ళీ వారం రోజులకేలా ఇంజెక్షన్ చేసిన మేకలన్నీ కూడా చనిపోయి రైతుకు ఒక 4-5 మేకలు ఉంటే 5కు 10కి ఇలా 1000కు 2000 3000కి ఇలా అమ్మేసుకున్నారు జరిగింది అంతే। ఇప్పుడు नीर चमी मिचिपोन तरह की इलाम्मा इंडिशल दक्तना अड़गर अक्ते दक्ता बदकते बदकते चचिपते चयी अंटना अपड़के इर मेकल उ अंत मुझे मेकल तो चलो इंका इंडिशल सर की इंका వ్యాధి ఎక్కువైపోయిందండి అప్పటికే ముందరికే ఎక్కువైపోయిందండి అయినా ఇంటిసెల్ చేసినా గానీ అంకలేదండి ఇంకా ఒళ్ళంతా బొబ్బుల కింద వచ్చేసి ముక్కంతా శివుడి కింద వచ్చేసి ఇంకా ఇలా రొంప తగలడం రేపు చచ్చిపోవడం అలా అయిపోయాయండి ఎన్ని చేసినా దక్కలేదండి ఇంకా దక్కలేదు మళ్ళీ ఏదో ఇంపరమెంట్సాను ఇవ్వండి అని అనేసి అన్నారండి అంటే మేమే ఇవ్వలేదండి ఎవరన్నారు ఇమ్మని ఈ డాక్టర్ అండి ఫస్ట్ డాక్టర్ అండి ఎవరు అపర్ణ గారు చెప్పారండి మేమే మళ్ళీ ఏం చెప్పలేదండి తప్పు మాయదండి అసలు మా వాలంటీర్ గారు లేదు మా కడ లేదు తెలు మా కడ లేదండి ఆ తెలివి అలాగే అయిపోయింది। మీ పేరు ఏం పేరు అమ్మా విజయలక్ష్మి అండి ఓకే అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి నేను మొలగపూడి పశు వైద్యశాల నా పేరు డాక్టర్ ముద్రగడ వీరరాఘవరావు అండి ఇది రాఘవపట్నం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గిన్నెలారం అనే గ్రామంలో ఉన్నాం మేము ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పశువులకు మేము గాలికుంటి వ్యాధి నివారణ 29వ జాతీయ గాలికుంటి వ్యాధి నివారణ ప్రోగ్రామ్ కింద ఇక్కడికి రావడం జరిగింది పశువులకు టీకాలు వేయడం కోసం మేము మా సిబ్బంది రావడం జరిగిందండి ఇది జల్దాం పంచాయతీకి ఆనుకొని ఒక 6 కిలోమీటర్లు నడకదారి లేనటువంటి ప్రాంతం ఉదయం 7 గంటలకే మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడికి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి సిబ్బంది మన వాలంటీర్ మల్లేశ్వరరావు అలాగే ఈ గ్రామ సచివాలయ సిబ్బంది పశు సంవర్ధక శాఖ సహాయకురాలు అపర్ణ
అలాగే మన గ్రామ పెద్దలు మా సహాయ సిబ్బంది ఈరోజు ఉన్నామండి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పశుగణన లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పశు జాబితా ఏంటంటే గిన్నెలారంలో 29 ఆవులు ఉన్నాయండి, అలాగే నలుపు 11, అలాగే మేకలు గొర్రెలు వచ్చేసి ఒక 60, అలాగే మనకి ఈ నాటుకోళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 85 ఉన్నాయండి. ఇవి మన పశు గణన జాబితా లెక్కల ప్రకారం. అలాగే ఈరోజు మేము ప్రతి ఇంటికి ఇక్కడ మొత్తం 35 కుటుంబాలు ఉన్నాయి. ఈ 35 కుటుంబాలు ప్రతి గడపకి వెళ్ళి మేము పశు గణన లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రైతుల సమక్షంలో ఆ పశువులకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వేయటం, ఇంకా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి మేము రాసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము ఒక మేజర్ వార్త కూడా ఒకటి నిన్న 2 నవంబర్ ప్రచురించడం జరిగిందండి. ఆ వార్తలో 800 మేకలు సుమారు చనిపోయినట్లుగా అందులో రాశారు. అది అవాస్తవం. నిజానికి మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి మా పశుగణన జాబితా లెక్కలు చూసుకున్నట్టయితే 100 మేకలు గొర్రెలు చనిపోవడం అనేది వాస్తవం. కానీ ఇక్కడ రైతులు ఎవరూ కూడా మా సచివాలయ సిబ్బందికి అవి అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా సచివాలయ సిబ్బంది ఏం చెప్పారంటే ఒక 2 అవి అనారోగ్యంతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడి ఉన్నప్పుడు వాటికి చికిత్స నిమిత్తం వాలంటీర్ వచ్చి ఆవిడకి చెప్పడం, ఆవిడ వచ్చి ఇక్కడ చికిత్సలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని చనిపోవడం అనేది జరిగింది. వీళ్ళు పశు నష్ట పరిహార పథకంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం పశు నష్ట పరిహార పథకం అమలు చేస్తుంది. ఆ అమలు చేస్తున్నటువంటి పథకం గురించి వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వలేకపోవడం వల్ల మనం ఆ నష్టపరిహారంలో కవర్ చేయలేకపోయాము. ఇక్కడ గత ఆగస్టు నెలలో నట్టల నివారణ కార్యక్రమం చేశాము, అలాగే పారుడు రోగానికి టీకాలు వేశాము. ప్రస్తుతం 29వ జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో ప్రస్తుతం పశువులన్నిటికీ కూడా టీకాలు వేస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా ఇది మా పంచాయతీలకి దూరంగా ఉన్నా కూడా రహదారి లేకపోయినా ఇక్కడికి వచ్చి మేము వైద్యం చేయడం, మా వైద్య సేవలు అందించడం అనేది మాత్రం వాస్తవం అనేది మీకు ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు నిన్న వచ్చినటువంటి వార్తను మేము ఖండిస్తూ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే అవగాహన లోపం అనేది ఉందని మేము గుర్తించాము. రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం, అలాగే మా కింద ఉన్నటువంటి స్టాఫ్ని కౌన్సిలింగ్ చేయడం జరిగిందండి. ఈ కౌన్సిలింగ్ చేసి వారికి యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. నెలలో 2 నేను జల్దాం పంచాయతీ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా వారికి ఏమైనా ఈ పశుసంవర్ధక శాఖ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఆ రోజు నేను బుధవారం కానీ అలాగే శుక్రవారం కానీ ఈ 2